జబర్దస్త్ని మించిన కామెడీ. గెటప్ సీనుని మించి గెటప్, చిత్ర విచిత్ర వేషధారణలు. ఇవన్నీ ఏమిటా అనుకుంటున్నారా? అదేనండి, మన సత్యమతల జాతరలో ఊరు ఊరంతా గెటప్పలు వేసి భిక్షాటం చేశారు. ఆ స్టోరీ ఏమిటో ఎక్కడో చూద్దాం రండి. చుట్టూ అందమైన పంట పొలాలు, మధ్యలో అందమైన గ్రామం, అదే కొప్పవరం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కొప్పవరం గ్రామం. రెండేళ్లకు ఒకసారి వచ్చే సత్యమతల జాతర 3 రోజులు జరుగుతుంది. 3వ రోజు జరిగిన ఈ సందడి అంతా ఇంతా కాదు. ఊరంతా ఏదో ఒక వేషం ధరిస్తారు. బయట ఊళ్ళ వారు కూడా మొక్కు చెల్లించుకోవడానికి విచిత్ర వేషాలు వేసి వీధుల్లో భిక్షాటం చేస్తారు. భిక్షాటం చేసి వచ్చిన సొమ్ము, బియ్యం అన్నీ అమ్మవారికి సమర్పిస్తారు. వాటితో అన్నదానం ఏర్పాటు చేస్తారు. 200 ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ జాతర విశేషం మీరు చూడండి. అందరూ
ఎలా చూడాలి నా పేరు మణికంఠ రెడ్డి. నేను అనపతి స్కూల్లో లావణ్య స్కూల్లో టీచర్ కింద పనిచేస్తున్నాను. నేను 2010 నుంచి ఇక్కడ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నాను. ఏ సంవత్సరం కూడా మానకుండా అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నాను. పూర్వం కథనం ప్రకారం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఈతకోట అనే గ్రామంలో కర్రివారు వంశీకులైన 5 అన్నదమ్ములు ఉండేవారట. వారు తినడానికి తిండి లేని సమయంలో ఏం చేయాలో అర్థం కాక కరువు కాటకాలతో అలవటిస్తున్న సమయంలో ఒక గోదావరి నది ఒడ్డుకు వెళ్ళారట. అక్కడ ఒక బాలిక కనిపించి, మీరు నాతో వచ్చినట్టయితే మిమ్మల్ని ఎటువంటి కరువు కాటకాలు లేని ప్రదేశానికి నేను తీసుకువెళ్తానని చెప్పిందట. అప్పుడు వారు ఆ బాలికతో వచ్చారట. ఆ బాలిక కొప్పవరం గ్రామంలో తీసుకొచ్చిందట. తీసుకొచ్చి మాయమైపోయిందట. మాయమైపోయిన తర్వాత వాళ్ళ కొన్ని రోజులు అక్కడ కొప్పవరంలోనే నివాసం ఉన్నారట. అలాగా రోజుల తరబడి, నెలలు నెలల తరబడి, సంవత్సరాల కింద వాళ్ళు కొప్పవరంలో స్థిరపడిపోయారట. ఆ కొప్పవరంలో వీళ్ళు పెద్ద గొప్ప వాళ్ళ కింద ఎదిగారట. ధనవంతుల కింద తయారయ్యారట. వాళ్ళు కూటికి గతి లేని వాళ్ళు కూడా 10 అన్నం పెట్టే స్థాయికి ఎదిగారట. అప్పుడు వాళ్ళకు గుర్తొచ్చిందట, మనల్ని ఇక్కడ తీసుకొచ్చింది ఒక బాలికే కదా, ఆ బాలిక సాధారణమైన బాలిక కాదు, ఎన్నో మహిమలు ఉన్నగల బాలిక అని చెప్పేసి, ఒక దేవత అయ్యి ఉంటుంది ఆ బాలిక అని చెప్పేసి ఆ బాలికను ఒక సత్యమ్మ తల్లిగా పూజలు చేస్తూ ఉండేవారట. అలాగే పూర్వీకుల కథనం ప్రకారం పంట పండించడం ఒక ఎత్తు అయితే ఆ పండించిన పంటను కాపాడుకోవడం కూడా అంతే ఎత్తు అయ్యేదట. అప్పట్లో దొంగతనాలు ఎక్కువగా జరిగేవట. పండిన పంటను దొంగలు తీసుకుని వెళ్ళిపోయేవారట. అప్పట్లో సత్యమ్మ తల్లి మహిమల వల్ల సత్యమ్మ తల్లి ఒక పాము రూపంలో చేలల్లో తిరుగుతూ వారి ధాన్యాన్ని కాపాడుతూ ఉండేదట. ఒకవేళ దొంగలు ఎవరన్నా దొంగిలిస్తే వాళ్ళు అక్కడి నుంచి కదలలేకపోయేవారట. యజమాని వచ్చేంతవరకు కదలలేకపోయేవారట. అప్పుడు యజమానులకు ఈ విధంగా సత్యమ్మ తల్లి దొంగలను పట్టించేదట. ముఖ్యంగా కరివారికి ఇటువంటి సమస్య ఉండేది కాదట. ఎందుకంటే కరివారి కులదైవత కాబట్టి వాళ్ళని ఎక్కువగా కాపాడుతూ ఉండేదట. అలాగే సత్యమ్మ తల్లి కొప్పవరం గ్రామంలో ఒక బాలిక రూపంలో తిరుగుతూ ఉండేదట. ఒకరోజు గాజుల వ్యాపారి వచ్చాడట. తను గాజులు వేయమని చెప్పి అడిగిందట. గాజులు వేశాడట. గాజులు వేసిన తర్వాత డబ్బులు అడిగితే కరివారి వంశీలైన వారి దగ్గర తీసుకోమని చెప్పిందట. వారు అలాగే తీసుకున్నారట. గాజుల వ్యాపారి కరివారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నాడట. ఒకరోజు గాజుల వ్యాపారి అబద్ధం చెప్పి గాజులు వేశానని చెప్పేసి డబ్బులు తీసుకున్నాడట. డబ్బులు తీసుకున్న వెంటనే తన దగ్గర ఉన్న గాజులన్నీ పేలిపోయాయట. అప్పుడు ఆ గాజుల వ్యాపారికి అర్థమయ్యి, సత్యం తల్లి నేను తప్పు చేశాను తల్లి, నన్ను క్షమించి తల్లి అని వేడుకున్నాడట. అప్పుడు ఆ సత్యం తల్లి ఒక బాలిక రూపంలో వచ్చి ఆ గాజులన్నీ కూడా అతికించి ఇచ్చిందట. ఇలా ఒకటేంటి, ఎన్నో మహిమలు ఎన్నో కూడా సత్యం తల్లి నిరూపించింది. అందుకే ఆ చక్కని తల్లికి, చల్లని తల్లికి మీ అందరూ మొక్కుబడులు కింద మొక్కుకుని ఈ యొక్క వేషాలు వేసి భిక్షాటం చేసి వచ్చిన డబ్బుల్ని బియ్యాన్ని కూడా అమ్మవారికి సమర్పించుకుని ఈ మొక్కు తీర్చుకుంటూ ఉన్నాం. అలాగే ఈ కొప్పవరం సత్యమతల జాతర అనేది ముఖ్యంగా 3 జరుపుబడుతుంది. మొదటి రోజు అమ్మవారి వద్ద నుండి కత్తిరికొండ దింపుతారు. దింపడంతో జాతర మొదలవుతుంది. ఈ కత్తిరికొండ విశేషం ఏంటంటే, ఎన్నో ఏళ్ళుగా పిల్లలు కలగని వాళ్ళకి పిల్లలు కలుగుతారు.
అలాగే ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి అన్నీ జరుగుతాయి. అలాగే ఇకపోతే రెండవ రోజు కింద వేషాలుగా పిలుస్తారు. ఈ వందలాది భక్తులు రకరకాల చిత్ర విచిత్రాల వేషధారంతో వేషాలు వేసి అమ్మవారి పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసుకుని తమ కోరికలను తీర్చమని చెప్పేసి సత్యంతల్ని మొక్కుకుని మళ్ళీ మా కోరిక తీరినట్లయితే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన జాతరలో మళ్ళీ మేము వేషాలు వేసుకుంటామని చెప్పేసి మొక్కుకుంటారట. ఇక్కడి నుంచి అసలైన సంబరం ప్రారంభమవుతుంది. ఆ పుట్ట దగ్గర నుంచి గుడికి వచ్చి పూజారుల చేతిలో బెత్తాలు ఉంటాయి. ఆ బెత్తాలతో చిత్ర విచిత్ర వేషాలు వేసినటువంటి ఈ వేషధారులు కావాలని మరీ దెబ్బలు తింటారట. ఎందుకనంటే తమకు రాబోయే కష్టాలన్నీ కూడా ఈ దెబ్బల రూపంలో పటాపంచలు అయిపోతాయని నమ్మకం. ఇకపోతే 3వ రోజు ట్రాక్టర్ మీద వేషాలు, బళ్ళ మీద వేషాలుగా పిలుస్తారు. కోరుకున్న భక్తులు తమ కోరికలను నెరవేరినందుకు గాను అమ్మవారికి మొక్కు చెల్లించుదామని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ భిక్షాటం చేయడం జరుగుతుంది. రకరకాల వేషాలు వేసి చిన్న పెద్ద పేద ధనిక తారతమ్యం లేకుండా ఇక్కడ అడుక్కుని అమ్మవారికి భిక్షాటం చెల్లిస్తారు. ఇక్కడ ఎంత పేదవాడైనా, ఎంత గొప్పవాడైనా వేషం వేసాడంటే అడుక్కుని ఆ బియ్యాన్ని కానీ ఆ డబ్బులను కానీ అమ్మవారికి సమర్పించి తమ మొక్కు తీర్చుకోవాల్సిందే. ఇది గొప్పవారం సత్యం తెలుగు జాతర యొక్క విశేషత. ప్రతి ఇంటికి ఒక వంట మనిషి, ప్రతి మనిషికి ఎకరం నేల, వీధికి ఒక వైన్ సోపు, తాగి పొడి పడక ఊరికి ఒక కళ్యాణ మండపం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మా ఛానల్లో వచ్చిన లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. మనిషి ప్రతి మనిషికి ఎకరం నేల రాసిస్తాం. ప్రతి ఈదికి ఒక వైన్ సోపు, తాగి పడుకోవడానికి ఊరికి ఒక కళ్యాణ మండపం. ఇది కేవలం సత్తమ్మ తల్లి అమ్మవారి రోజు గొడవ గొడవే, రోజు తాగే పడుతుంది. ఇది ఎక్కడ ఏడుస్తాను ఒకరోజు కనీసం ఐసేనే ఇప్పించు బావా, బావా ఇను మావా. నా పేరు రష్మిత, నేను 6th క్లాస్ చదువుతున్నాను. వేరే గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ వేషాలు వేస్తారు, చూస్తారు. మేము ఉండేది ఆదిలాబాద్లో ఉంటాం. సత్యం తల్లికి మొక్కుకున్న చదువు బాగా. కన్నుందండి కాల్చి పాడండి, ఇలాంటి గొల్లిగా ఉన్నా లేకపోయినా మనకి గొడవేం లేదు, కాల్చి పాడండి. చెప్పమ్మా, ఏం చదువుతున్నావు, ఎందుకేసావు వ్యాసం?
సెకండ్ క్లాస్. మీ పేరేంటి? లీల సూర్య తేజస్. ఎందుకు ఇచ్చేసావు? కేరళ కుట్టి. మొక్కు తీర్చుకోవడానికి. మొక్కు తీర్చుకోవడానికి. సత్తమ్మ తల్లి. మాది అనపత్తి మండలం కుప్పవరం గ్రామం అండి. ఇవాళ మా ఊరు సత్తమ్మతల్లి జాతర అండి. 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి సత్తమ్మతల్లి జాతర. కోరిన మొక్కులు తీరుస్తుందండి తల్లి. అలా కోరిన మొక్కులు ఎప్పుడైతే తీర్చుతామో మేము మొక్కుకుంటామండి. ఇలా వేషం వేస్తామని మొక్కుకుని భిక్షయాటం చేసి అమ్మవారికి సమర్పించుకుంటామండి. నా మొక్కు తీరిన ఎడల ఇవాళ నేను కృష్ణుడి పాత్ర వేసి భిక్షయాటం చేస్తానండి. భిక్షయాటం చేసి ఈ వచ్చిన భిక్ష అమ్మవారికి సమర్పించుకుంటానండి. ఇది 3వ రోజు అండి జాతర. Yeah.
పెద్దమ్మ తల్ల పలుకు, అమ్మవారు పలుకు, పెద్దవాడ తల్లికి పలుకు, పలకమ్మ పలుకు. I don't know.
ఎన్నికల కార్యక్రమం ఇప్పుడే తాళం పడిపోయింది. అది కూడా నెత్తికెళ్ళి చెప్పనే నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ట్రాక్టర్ల మీద విచిత్ర వేషధారణలు, పుట్ట దగ్గర నిప్పులు గొండం, మొత్తం ఈ జాతర వీడియో మా సెకండ్ పార్ట్లో చూడగలరు.